ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖరీఫ్లో సాగయ్యే పంటల్లో వరి మొక్కజొన్న తర్వాత పదివేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది ప్రస్తుతం పంట పూత పిందె దశలో ఉంది ఇప్పుడు అడపా దడపా కురుస్తున్న వానలకు భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో మొక్కలు భూమి నుంచి పోషకాలను గ్రహించుకోలేక పోషక లోపాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా మెగ్నీషియం బోరాన్ ధాతు లోపాలను క్షేత్రస్థాయిలో గుర్తించామని నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తెలియజేస్తున్నారు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మణ్ విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే వరి మొక్కజొన్న చెరుకు తర్వాత పత్తి కూడా ఒక ప్రధానమైనటువంటి పంటగా చెప్పుకోవచ్చు దాదాపు ఒక పదివేల ఎకరాల వరకు కూడా ఈ యొక్క ఖరీఫ్లో ఈ పత్తిని సాగు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ పోషకాల లోపాలు కనిపించినప్పుడు వాటిని సవరించుకోవడంలో కొంచెంగా వెనకబడి ఉంటున్నారని చెప్పాలి ప్రధాన పోషకాలు ఏంటంటే నత్రజని భాస్వరం పొటాషిని చాలా వరకు రైతులు వేస్తున్నప్పటికీ కూడా ఈ సూక్ష్మ పోషకాల లోపాలని పూర్తిగా సవరించుకోలేకపోతున్నారు ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క మెగ్నీషియం లోపం అనేది ఈ యొక్క పంట విత్తిన తర్వాత యాభై నుంచి అరవై రోజుల సమయంలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది మెగ్నీషియం లోపము వచ్చినప్పుడు ఈ యొక్క పత్తి మొక్కల ఆకులు ముందు ఎర్రబడిపోయి పూర్తిగా కాలిపోయినట్లుగా కనిపించడం గమనించడం మనం గమనిస్తాము మొదటగా ఈ యొక్క మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు ఆకులు ఎర్రని ఎర్రని రంగు మాదిరిగా ఉండి అలాగా ఈ యొక్క మచ్చలన్నీ కలిసిపోయి ఎండిపోయినట్లుగా తయారవుతాయి ఈ యొక్క మెగ్నీషియం సల్ఫేట్ అనే మందుని లీటర్ నీటికి పది గ్రాములు చెప్పిన రెండుసార్లు అంటే నలభై ఐదు నుంచి యాభై రోజు సమయంలో ఒకసారి డెబ్బై ఐదు రోజుల వయసులో ఒకసారి పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ మెగ్నీషియం లోపాన్ని కూడా మనం సవరించుకోవచ్చు అదేవిధంగా బొరాన్ లోపం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే లేత దశలో పిందే రాలిపోవడము అలాగే ఆకులు కూడా రాలిపోవడం అనేది మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది బొరాన్ లోపం గమనించినట్లయితే ఈ యొక్క బొరాక్స్ని రెండున్నర గ్రాములు లీటర్ నీటిని చెప్పినా కలుపుకొని పిచ్చికారు చేసుకొని వీలైతే ఒక పదిహేను రోజుల తర్వాత మరొకసారి కూడా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బోరాన్ దాతు లాపాన్ని సవరించుకొని ఈ యొక్క వచ్చినటువంటి పిందులన్నీ రాలకుండా ఉండి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది విజయనగరం జిల్లాలో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క రసం పీల్చే పురుగులతో పాటు స్టంవీవల్ కూడా అక్కడక్కడ మనం గమనించడం జరుగుతుంది అయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులకి మనం మందులు పిచికారి చేసినప్పుడు ఆ మందులతోనే ఈ యొక్క స్టెమ్ వ్యూల్ను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ స్టెమ్ వ్యూలు ఏంటంటే ఈ యొక్క పంట కాలంలో దాని జీవిత చక్రం చాలా లేటుగా వస్తుంది దాదాపు తొంభై రోజులు తర్వాత మళ్ళీ రెండవ జీవిత చక్రం ప్రారంభం అవుతుంది ఈ లోపు పంట ముద్రి దశకు వెళ్ళిపోవడం వలన ఒకసారి డ్యామేజ్ చేయగలుగుతుంది కాబట్టి తొలి దశలో అయితే ఈ క్లోరిఫైర్ ఫాస్ అనే మందుని అయితే రెండున్నర మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పున కలుపుకొని కానీ లేదంటే ఇమిడాక్లోపరేడ్ మనం పిచికార్ చేసినప్పుడు స్టమ్ వ్యూల్ కూడా కొంతవరకు కంట్రోల్ అయిపోతుంది కాబట్టి అది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి దీనిగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు మన ప్రాంతంలో విజయనగరం జిల్లాలో ప్రధానంగా రైతాంగం ఏంటంటే ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందుని సైపర్మెత్రిన్ వంటి మందుల్ని తొలి దశలో ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది తొలి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణకు ఎట్టి పరిస్థితుల్లో సింథటిక్ పైథ్రాయిడ్స్ మందును పిచికారు చేయకుండా ఉండాలి సిఫారిస్ చేసినటువంటి పురుగు మందులను మాత్రమే పిచ్చికారు చేసుకొని దీన్ని సకాలంలో యాజమాన్యం చేసుకోవాలి